ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు పోలింగ్కి అటెండ్ అవ్వడము, అదేవిధంగా ఇక్కడ టీడీపీ నేతలకు సంబంధించి ఎమ్మెల్యే భర్త అయిన ఆదిరెడ్డి వాసుతో పాటు మామను కూడా అప్పారావును కూడా సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర టీడీపీ నేతలంతా కూడా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కూడా ఇక్కడ పరామర్శించి ధైర్యం చెప్తున్నారు. అక్రమ కేసులు బనాయించారు అంటే కేవలం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్కు హాజరవడం వల్లే వైసీపీ నేతల కక్షగట్టి ఈమె కుటుంబాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారనేది కూడా టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు, మానవ హక్కులు కూడా ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, అంటే కేవలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే వైసీపీ కక్ష ధోరణితో వ్యవహరిస్తూ కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం వల్లే మీ భర్త వాసుతో పాటు మీ మామ ఆదిరెడ్డి అప్పారావుపై అక్రమ కేసులు బనాయించారని రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, మీరేమంటారు? అవ్వచ్చండి, ఎందుకంటే మీరు గతంలో తీసుకుంటే ఎన్నికలకి 2 రోజులు ముందు వచ్చి ఇక్కడే కూర్చుని ఉగాది అయినా కూడా పండగ రోజు కూడా మొత్తం రోజంతా ఇక్కడే ఉండి అన్నీ కూడా బుక్స్ అన్నీ కూడా చూడడం, చిప్స్లోనే 2 రోజులు ఉన్నారు వాళ్ళు. అది నెక్స్ట్ డే ఎమ్మెల్సీ పోలింగ్, చిన్నపిల్లోడికి అడిగినా అదే అర్థమవుతుంది, చిన్నపిల్లలకి అడిగినా అర్థం అదే చేసుకుంటారు. కాకపోతే నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఇక్కడ ప్రజలు ఆ గుర్తు మీదే నన్ను ఎన్నుకున్నారు. మరి నా ధర్మం ఏంటండి? నేను నా పార్టీకి ఓటేసుకోవాలి, నా ధర్మం నేను నిర్వర్తించానండి. ఇప్పుడు ఈ కక్షపూరిత ధోరణి ఏదైతే ఉందో అది మనం గత 4 ఏళ్ళుగా కూడా చాలామంది నాయకుల మీద, నేను నా కుటుంబమే కాదు చాలామంది నాయకుల పైన మనం చూస్తున్నాం. కొంచెం ఎవరన్నా యాక్టివ్గా ఉన్నారా, కొంచెం ఎవరన్నా గట్టిగా మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రభుత్వం పైన ప్రశ్నిస్తున్నారు, అట్లాంటి వాళ్ళందరినీ చాలామందిని టార్గెట్ చేశారు. పెద్ద నాయకులే కాదండి, పాపం ఊర్లల్లో చిన్న చిన్న కార్యకర్తల స్థాయి నుంచి ఊర్లల్లో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి 4 ఏళ్ళుగా వేధింపులకి గురవ్వని నేత అంటూ లేరండి. ఏదో రకంగా ఏదో ఒక విధంగా వాళ్ళని చాలా మందిని ఇలాగే ఏదో ఒక టార్గెట్ చేసి ఈ గొంతులు నొక్కే కార్యక్రమం చాలాసార్లు జరిగింది. ఇప్పుడు ఏంటంటే నేను మాట్లాడేలో ప్రజలు ఎంతమంది నలుమూలల నుంచి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, మా నాయకుడు లోకేష్ బాబు గారు కానీ అందరూ ఫోన్లు చేసి ధైర్యం చెప్పారు. అందరం కూడా నీకు అండగా ఉన్నామని కూడా ధైర్యం చెప్పారు. వాళ్ళందరికీ కూడాను మా సార్కి, లోకేష్ బాబు గారికి, నాయకులందరికీ, ప్రజలందరికీ, మాకు గత 2-3 రోజులుగా నాకు వచ్చి కలిసిన వాళ్ళందరూ నాకు ఫోన్లలో మెసేజ్లు పంపి ధైర్యం చెప్పిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా సీట్స్ కంపెనీలు ఉన్నాయి, ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి, చాలా ఈ వైసీపీ నేతలే నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఒక అసిస్టెంట్ సబ్ రిజిస్టారు ఫిర్యాదు చేశారనే నెపంతోనే మీ భర్తని, మీ మామని అరెస్ట్ చేశారనేది వాదన వినిపిస్తుంది, మీరేమంటారు? ఇప్పుడు అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ బిజినెస్లో అయినా ఎక్కడి నుంచి మనకి కంప్లైంట్ వస్తుంది? కస్టమర్ నుండి వస్తుంది. ఏదైనా కస్టమర్ కేర్ అంటాము, మన కస్టమర్ కేర్ నెంబర్స్ ఇస్తాం ఇవన్నీ ఎందుకు? ఆ కస్టమర్ని మనం బాగా చూసుకోవాలి, కస్టమర్ దగ్గర నుండి ఫిర్యాదు రాకూడదు. గత 30-35 ఏళ్ళుగా ఈ బిజినెస్ నడుస్తుంది ఇక్కడ రాజమండ్రిలో, అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో లైక్ కాకినాడలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు తెలిసిన వాళ్ళందరికీ చిట్స్ ఏ విధంగా రన్ అవుతాయి అన్నీ తెలుసు. చిట్ ఫండ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చిట్స్ ఏ విధంగా రన్ అవుతాయి అన్న బిజినెస్ అందరికీ తెలుస్తుంది. గత 35 ఏళ్ళుగా లేనిది, ఎన్ని ప్రభుత్వాలు మారినాయి ఎప్పుడు కూడా లేనిది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అది కూడా ఈ స్టేజ్లో, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో, లేకపోతే ఇప్పుడు ఇంకా మహానాడు కూడా రాబోతుంది మనం ఇక్కడ ఈ టైంలో, ఇవన్నీ వచ్చేసరికి ఆబ్వియస్గా చిన్న పిల్లోడి దగ్గర నుంచి, రాజకీయాలు అవగాహన లేని వాళ్ళ దగ్గర నుంచి అందరికీ కూడా అనుమానాలు వచ్చి మాకు కాల్స్ చేయడం కానీ, మాకు వచ్చే కలవడం కానీ, ఇలాగా అలా కానీ ప్రజలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మేము బిజినెస్ చేసిన లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చే వస్తున్నాయి. అది కూడా ఒక్క కస్టమర్ కూడా ఫిర్యాదు చేయలేదండి. చేయనప్పుడు ఏంటి ఇదంతా కూడా అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో మేము ఒక్కలమే చిట్ ఫండ్స్ బిజినెస్ కాదు కదండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళవి ఎంతోమంది ఉన్నాయని నేను వింటున్నాను ఈ మధ్య. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదే వ్యవహారం ఉంటుంది కాబట్టి అన్నీ కూడా బయటకు, మళ్ళీ ఇప్పుడు మా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మేము తప్పకుండా న్యాయస్థానంలో గెలుస్తామని నాకు ఆ నమ్మకం ఉంది.
వచ్చిన తర్వాత అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఏ విధంగా వెళ్ళాలి చూస్తాం. మేడం, మీ కుటుంబ సభ్యులకు సంబంధించి చిట్ ఫండ్ నిర్వహిస్తున్నారు 35 సంవత్సరాలుగా, ఒక సబ్స్క్రైబర్ నుంచి కానీ డిపాజిట్ కానీ ఫిర్యాదు లేదు. అయినా సరే సిఐడి అధికారులు మీకు వర్తించని చట్టాలు, అంటే మీకు కుటుంబానికి చిట్ ఫండ్కి వర్తించని చట్టాలు పెట్టి జైలుకు పంపించారనే వాదన వినిపిస్తుంది. ఇప్పుడు సిఐడి ఈ వ్యవస్థలన్నీ కూడా ఈ గవర్నమెంట్ చేతిలో ఒక బొమ్మల్లాగా తయారైనాయండి. అది ఇప్పుడు ఇది ఫస్ట్ ఈవెంట్ ఇన్సిడెంట్ కాదు. మనం ఎన్నో నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహారంలో కూడా ఎన్నో సార్లు మనం ఇది చూసాం. వీళ్ళన్నీ కూడా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళు ఓన్గా వీళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. వీళ్ళంతా కూడా ఈ పోలీస్ వ్యవస్థను కానీ సిఐడిని కానీ వీళ్ళంతా కూడా వీళ్ళ చేతిలో బొమ్మల్లాగా ఆడించుకుంటూ వీళ్ళకి అవసరమైన చోట ఉపయోగించుకుంటూ ఈ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి వీళ్ళన్ని ఈ వ్యవస్థలన్నీ ఉపయోగించుకుంటూ, ఎందుకంటే చాలా ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదండి. ఇప్పుడు మనం ఇప్పుడు అధికారం కంప్లీట్గా ఏమైనా దేవుడు కానీ ప్రజలు కానీ రాసిపెట్టించి ఇచ్చేసేటండి వీళ్ళకి అధికారం మీదే శాశ్వతం అని. ఇప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎన్నికల డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏ విధంగా బుద్ధి చెప్తారో చూపిస్తారు. అధికారం మారిపోద్ది, మాకు అధికారం కంపల్సరీ వస్తుంది సార్. తెలుగుదేశం పార్టీ అధికారంకి రావడం శాశ్వత, అది ఇంకా 100% అండి. ఇంకెవ్వరు ఏం చేయలేరు దానికి, ఎందుకంటే ప్రజలు అంత వెక్స్ అయిపోయి ఉన్నారు ఈ గవర్నమెంట్ పైన. కాబట్టి వీళ్ళకు కూడా ఇప్పుడు అధికారం పోతుందనే ఆలోచన కూడా భయము అది ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి అర్థం కావట్లే. ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు, ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు ఉన్నారు వాళ్ళు. సో అది తప్పది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మీకు కొన్నేళ్ళు ప్రజలు అధికారం ఇస్తారు, పరిపాలించండి, మీకు ఏ విధంగా మీరు మంచి చేయండి మాకు అని ప్రజలు ఇస్తారు. అది తర్వాత మళ్ళీ ఇంకో ఎన్నికలు వస్తే మళ్ళీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ రావచ్చు. అప్పుడేమి ఇది ఇలా కంటిన్యూ అయితే ఏమవుద్దని, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అందరం కూడా ఒక బౌండరీస్ ఉంటాయి, ఒక వ్యవహారం ఉంటుంది, అది మనం ఆలోచన చేసుకొని మనం ముందుకెళ్ళాలండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ పక్కన దళితులను హత్య చేస్తున్నారు, మరో పక్క బీసీ నేతలను అక్రమ కేసులు బనేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీ బాబాయ్ అచ్చెన్నాయుడుతో పాటు మాజీ మంత్రి కొల్లి రవీంద్రను కూడా జైల్లో పెట్టించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులనే టార్గెట్ చేసి జైల్లో పెట్టించారు. ఎందుకు జగన్ దళితులు బీసీలనే టార్గెట్ చేస్తున్నారు? బడుగు బలహీన వర్గాలు అంటే ఎంత చిన్న చూపు ఉందో ఇప్పుడు మీకు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నుంచి ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఈ ఎన్నికలకు ముందు మేము బడుగు బలహీన వర్గాలకి ఇది చేస్తాం అది చేస్తాం అనుకుంటూ హామీలు ఏవో ఇచ్చుకుంటూ వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం టార్గెట్ ఈ సెక్షన్కి బాగా చేశారండి. ఎవరు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ సెక్షన్స్ ఎవరు రాజ్యాధికారం ఉండకూడదా, మేము ఎవరం కూడా గొంతు విప్పి మాట్లాడకూడదా. ఇప్పుడు మా నాయకుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, దివంగత నేత ఆయన. ఇప్పుడు మా నాన్నగారు ఒక లీడర్ ఎలా వచ్చారండి, మాది చాలా మారుమూరు గ్రామం, మా తాతయ్య గారు చిన్న టీచర్ అయినా ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో వీళ్ళకి డబ్బు ఉందా, వీళ్ళకి ఏముందా చూడలే, చదువుకున్నాడా లేదా, అతను చదువుకున్నారా లేదా, ఎడ్యుకేషన్ చూశారు, డబ్బు ఉందా, డబ్బు పెడతాడా, ఏం లేదండి. టికెట్ ఇచ్చి అంత స్థాయికి అలా ఎదిగి అలా వెళ్ళారు ఆయన. అలా ఎంతోమంది ఆ 83లో టిక్కెట్లు ఇచ్చేటప్పుడు ఎంతోమంది బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు వెనక ఆర్థిక స్తోమత కానీ ఏం చూడలేదు ఆయన. ఇలా టిక్కెట్లు ఇచ్చి అదే కోవలో చంద్రబాబు గారు కూడా ఉన్నారు. ఎంతోమంది బీసీ నాయకుల్ని ఎస్సీ నాయకుల్ని ప్రతిభా భారతి గారు కానీ బాలయోగి గారు కానీ వీళ్ళందరికీ మంచి గుర్తింపు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చి ఇలాంటి పార్టీ మాకు ఇలా గుర్తు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇట్లా మా అందరు గొంతులోకి, అరెస్టులు ఏంటండి, ఈ దాడులు ఏంటండి, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి అన్ని రోజులు ఇబ్బంది పెట్టడం, కొల్లు రవీంద్ర గారికి మనం చూసాం 50 రోజులు పైన ఆయన జైల్లో. ఇది మంచి సంస్కృతి కాదండి. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోండి, ఏదన్నా ఐడియాలజీ రాజకీయం తప్పులు చేస్తే చెప్పండి. న్యాయస్థానాలు ఫైనల్గా న్యాయస్థానాలు తీర్పు అనేది మేము అక్కడికి వెళ్ళిపోలేము, న్యాయస్థానం ఏ తీర్పు ఇస్తే అది మేము తప్పక చేయాల్సిందే. సో అవన్నీ ఉంటున్నప్పుడు మీరు ఈ రాజకీయ కక్ష సాధింపులు అనేది పెట్టుకోకండి, ఎందుకంటే అది కంప్లీట్గా అధికారం మీ చేతిలో ఎప్పుడు ఉండదు, అధికారాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంస్కృతిని ఎంకరేజ్ చేయకద్దని నేను చెప్తున్నాను. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఓటు వేయకుండా కూడా భయపెట్టినా సరే మీరు పోలింగ్కి హాజరయ్యారు, ఓటు వేశారు, ఇప్పుడు మీ కుటుంబాన్ని అరెస్ట్ చేశారు, అంటే ఈ నేపథ్యంలో మిమ్మల్ని బెదిరించాలనే ధోరణితో వ్యవహరిస్తున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భయపడే పరిస్థితి ఉంటుందా, వెనక తగ్గే పరిస్థితి ఉంటుందా? ఎలాగండి, అంటే మనకు ఒక ధర్మం ఇవన్నీ ఉంటాయి కదండి. నాకు తెలుగుదేశం పార్టీ ఓట్లు గుర్తుపైన ప్రజలు ఓట్లు వేశారు, మా పార్టీ తరఫున ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ని నిలబెట్టారు. నా ధర్మం ఏంటండి, నా ధర్మం ఇప్పుడు నాకు రేపు నేను
ఎలాగా ప్రజల దగ్గరికి వెళ్లి ఫేస్ చేస్తాను నేను ఏమైనా ఇచ్చేస్తే నేను నా ధర్మం నేను నిర్వర్తించాలి నా పార్టీ క్యాండిడేట్ కి నేను ఓటు వేసుకోవాలి ఓటేయకుండా మళ్ళీ మా నియోజకవర్గంకి వచ్చి నా ప్రజల్ని నేను ఎలా కలుస్తానండి వాళ్ళందరూ నాకు తెలుగుదేశం పార్టీ సింబల్ పైనే కదా ఓట్లు వేశారు నా పని నేను చేయాలి నా పని నేను చేశాను ఈ ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి నా పని నేను చేశాను ప్రతి ఒక్క వ్యక్తి వ్యాపారాల్లో బోతద్దం ఎత్తు వెతికితే చిన్న చితక లోపాలు లేనిది భారతదేశంలో ఎవరు ఉండరు వీళ్ళ దాన్ని బోతద్దంలో పెట్టి ఇన్ని సంవత్సరాలు లేనిది బయటకు తీసి ఏదో కక్ష సాధింపు ధోరణిలో వెళ్తే అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నామంటే అన్నిటికీ నిలదొక్కుని మరి ప్రజల పక్షం నిలబడడానికి వచ్చాం ఇంకా అదే కంటిన్యూ అవుతుందండి మీ నాన్నగారు ఎర్రనాయుడు గారు ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలిచారు మీరు ఎమ్మెల్యేగా గత 4 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సహకరించకపోయినా ప్రజల మదిలో నిలిచారు ఒక రాజమండ్రి కోడలిగా ఇప్పుడు మీ కుటుంబాన్నే జైల్లో పెట్టారు ఇక నుంచి మీరు సిఐడి అధికారులు తీరుక కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ కక్ష ధోరణి కావచ్చు మీరు ఏ విధమైన పోరాటం ప్రజలు ఇప్పటికే మీకు మద్దతు పలుకుతున్నారు మీ కుటుంబం దగ్గరికి వచ్చి క్యూ కడుతున్నారు మీ అంట ఉంటాం మీకు ఆదరణగా ఉంటాం అని భరోసా ఇస్తున్నారు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఇప్పుడు అదేనండి ఇప్పుడు బహుశా చాలా తక్కువ మందికి ఎంతమంది వెనకాల ఉన్న ఫ్యామిలీలో ఎంతమంది వెనకాల ఉన్నది బహుశా చాలా తక్కువ మందికి ఉంటుంది నేను అందులో ఒకళ్ళని అనుకుంటున్నానండి ఇప్పుడు నాకు పుట్టింటి వైపు నుంచి అందరూ ఇంచుమించు మా బాబాయ్ తమ్ముడు నాన్నగారు అందరూ కూడా ఇదే పార్టీకి సేవ చేశారు ఇదే ప్రజలకి ఎప్పుడు అంకితమై ఉన్నారు ఇటువైపు మళ్ళా అనుకోకుండా అలా అత్తవారిల్లు కూడా అలాగే నాకు వచ్చింది ఇక్కడ కూడా పొలిటికల్ ఫ్యామిలీ అవ్వడం ఇప్పుడు మా మామయ్య గారు కానీ ఇప్పుడు అత్తయ్య గారు కానీ ఇప్పుడు వాసు గారు కానీ ఇక్కడ తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు అందరూ ఆయన ఎమ్మెల్సీ చేశారు మేయర్ చేశారు వాసు గారు అయితే నిరంతరం ప్రజల్లో ఉంటూ అది ఆ రిఫ్లెక్షనే మొన్న 30,000 ఓట్లు వచ్చినాయి అంటే ఇక్కడ వీలు చేసిన సర్వీస్ ఒక రిఫ్లెక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఎంతమంది నాయకులు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు అన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది నేను మరి ఇదంతా నేను కాపాడుకోవాలి నేను వాళ్ళెవరికి చెడ్డ పేరు తేకుండా నేను నడుచుకోవాలనేది నేను మొదటి నుండి చేస్తున్న ప్రయత్నం ఏ టైప్ ఆఫ్ రాజకీయాలు ఉంటాయని నేను అసలు ఊహించలేదు రాజకీయాల్లోకి వస్తే నా పని నేను చేసుకుంటాను నా ప్రజలకి ఇచ్చేస్తాను అనుకున్నా ఇంత కక్ష ధోరణితో ఈ ఎన్నికలకు ముందు రోజు 2 రోజుల ముందు కూర్చొని ఇక్కడ చిట్ ఫండ్స్లో వెతకటం ఇవన్నీ చాలా చాలా వినటానికి కూడా చాలా బాగా అసహ్యం వేస్తుందండి రాజకీయాలు చూస్తుంటే ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేయకూడదు ఎవరు ఏ పార్టీ కూడా చేయకూడదు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు మీరు ఏదన్నా అంటే ఐడియాలజీ మాట్లాడండి ఇష్యూస్ మాట్లాడండి లేకపోతే ఏంటి ఏదన్నా తప్పులు నిజంగా తప్పులు చేస్తే కేసులు వేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి తీర్పు ఇస్తాయి అంతేగాని ఒక వ్యక్తిగతంగా కక్ష రాజకీయ కక్ష అది అనేది ఎవరిది మంచిది కాదు ముందు ముందు మాకు నమ్మకం ఉంది వీళ్ళు తొందరగానే బయటకు వచ్చేస్తారు న్యాయస్థానాల పైన మాకు కంప్లీట్ నమ్మకం ఉంది న్యాయస్థానంలో మేము గెలుస్తామని నమ్మకం ఉంది వచ్చాక మేము అందరం కూర్చొని ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎప్పుడు ప్రజల పక్షాన ఉండడం అంటే ఖాయమండి మేము మా మామయ్య గారు కానీ మా నాన్నగారు కానీ అందరూ ప్రజల మనుషులు వీళ్ళు ప్రజల వల్లే ఈ స్థాయికి వచ్చారు ప్రజలు ఒక సపోర్ట్ వల్లే వచ్చాం సో ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటామండి ఇప్పటివరకు కూడా మనం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో కూడా మాట్లాడడం జరిగింది మొత్తానికి చూస్తే కనుక ప్రజల పక్షాన్నే పోరాటం చేస్తాము ప్రజల పక్షాన్నే ఇక్కడ ఉంటాము ప్రజలకు అండగా ఉంటాము వైసీపీ ప్రభుత్వం కక్ష రాజకీయాలకు పాల్పడడం మంచిది కాదు కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశానని టీడీపీకి ఓటు వేశానని కక్ష ధోరణితోనే తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీ కక్ష రాజకీయాలకు భయపడే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజలకు అండగా ఉంటాము న్యాయ పోరాటం చేస్తాము న్యాయం ద్వారా కూడా గెలిచి ప్రజలకు అందుబాటులో ఉంటాము వైసీపీ కక్ష రాజకీయాలు మంచిది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష రాజకీయాలను మానుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అంతా తన కుటుంబానికి అండగా ఉంటున్నందుకు కూడా ఎమ్మెల్యే భవాని ఇక్కడ కృతజ్ఞతలు చెప్తున్నారు ఇది ఇక్కడ వైసీపీ కక్ష రాజకీయాలు ఆదిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసులు బనాయించడం జైలులో పెట్టడంపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అభిప్రాయం వీడి జనరల్ సతీష్తో రాజుబాబు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాజమండ్రి